ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. తేదీన బాల బ్రహ్మానంద స్వామి గారు బుద్ధి పోగకుండా కత్తిపోటు పసరట్టు ఐసిసి 302వ చట్టం కింద మీ మీద నేరం ఆరోపించబడింది. ఈ నేరం నువ్వు చేద్దావా? ఈ కేసులో ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా రౌతు రావును ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా. చూడరాముడు, కూలి జరిగిన రాత్రి ఏం జరిగిందో నీకు తెలిసినంత వరకు వివరంగా చెప్పు. ఆ రోజు రాత్రి మా అయ్యగారు మా అమ్మగారితో కలిసి నేను బయలుదేరి పోనానండి. మధ్యలో మా అయ్యగారు పిలిచి, ఒరే రాముడు, ఇంట్లో ఎలా పక్కన కొట్టుకొని తాళం పెట్టానలేదు అనుమానంగా ఉంది, పోయి చూసిరా రా అన్నాడండి. నేను ఇంటికి వస్తుంటే తూర్పుది నుంచి పెద్ద కేకలు పడిందండి. ఆ తర్వాత నేను పరిగెత్తికెళ్ళి చూస్తే ఈ మల్లిగాడు కత్తితోటి సోమవారి వెనకపిట్లో పొడిచేట కనపడిందండి. అరే కామందల కుక్క, అన్నం వెతుకులు కాసిపడి అబద్ధాలు చెప్తున్నావు, కళ్ళు పేరిపోతారు. అవి హత్య చూశాక నువ్వేం చేశావు? పరిగెట్టుకెళ్ళి గుడ్డు దగ్గర మల్లిగారిని చెప్పానండి. అతనికి అందరూ గారు చేరేటప్పటికి మల్లిగారిని పోలీసులు పట్టిస్తారండి. చెప్పాలి ఎగ్జామినేషన్ ప్లీజ్. రాముడు, నువ్వు గుడి దగ్గర నుంచి రంగరాజు గారింటికి ఏదన్నారండి? దగ్గరగానేనండి, ఉంటుందారు. గుడి దగ్గర భజన జోరుగా జరుగుతుందా నిన్నగా జరుగుతుందా? అది ఉంటే గోడండి. అంత గోడగా భజన జరుగుతున్నప్పుడు కొంతదారిన పెడుతుంది నీకు. ఎక్కడో ఉన్న తూర్పు విధి నుంచి వచ్చిన కేక ఎలా వినపడింది? అదే అండి, అది వెళ్ళేటప్పుడు పుంతదారిని వెళ్ళానండి. అక్కడ దెయ్యాలు చిన్న చెట్టు దగ్గర భయమేసిందండి, గుండె అయిపోయినంత పని అయింది. అందుకని చుట్టు తిరిగి తూర్పు వెళ్ళానండి. యువర్ ఆనర్ ప్లీజ్ నోట్. మీ పేరు? తండ్రి. భర్త పేరు? మల్లిగారు. అంటే వీడు అడిగింది నిన్ను గారు. నువ్వు అరిసి జీ పెట్టినా సరే ఇల్లాలైంది, ఇంటోడి పేరు చెప్పరా? సైలెన్స్. చూడమ్మా, నువ్వు బాలబ్రహ్మాన స్వామి వారి దగ్గరికి వెళ్ళావు కదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? తాతకి జబ్బు బాగుందని ఈ బుద్ధి కోసం వెళ్ళాను. అప్పుడేం జరిగింది? ఆ తమ్ముడు వచ్చినాడు, నా చేయి ఎట్టుకున్నాడు, ఇడిపించుకొచ్చి మామతో చెప్పాను. దాంతో మీ మామ వెళ్ళి స్వామివారిని కొట్టాడు అవునా? అవును. కొట్టాక చంపుతారని కూడా బెదిరించాడు కదా? కోపం అన్నాడు కానీ ఆడికి ఆ ఉద్దేశం లేదు బాబు. చంపాలని అనుకున్నానే, ఖాయంగా చంపేసును. కానీ నాకంటే ముందే ఎదవనాయని చంపేసి నన్ను శాతగానం చేశాడు. సైలే, నువ్వు చెప్పమ్మా, అక్కడ చంపుతామని అన్నారా? ఈ సాక్షి ఏడవనే తన ధ్యేయంగా పెట్టుకుంటే ఏమనగాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాసేపు నువ్వే సరిపోద్ది. నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావు, అది కోర్టుకు విరుద్ధం. మరి ఆ నల్లకోట ఆయన వచ్చినప్పటి నుంచి అధిక ప్రసంగం చేస్తున్నాడు. చూడమ్మా, చంపుతానని అన్నాడా? అన్నాడు కానీ ఆడి కూలి చేయలేదు బాబు. నీకెలా తెలుసు? నా తల మీద ఒట్టేసి చెప్పాడు. నీ తల మీద ఒట్టేసి అబద్ధం చెప్పడం? తాళి కట్టిన దాని తల మీద ఒట్టేసి ఏ ఎదవ అబద్ధం చెప్పడు బాబు. సమాచందే. సరే, ఆ రాత్రి గుళ్ళోకి నువ్వెంత కలదు? నా దేవుడే వస్తుంటే ఆ దేవుడితో నాకేం పని? అందుకని మామ కోసం ఎదురు చుట్టూ కూర్చున్నాను. ఆ రాత్రి వాడు వచ్చాడా? ప్రతిలోంచా వచ్చినట్టయ్యేది, తలుపు తోసినట్టు నా దగ్గరకు వచ్చినట్టు అనిపించేది. మామ అని లేచి తనకి మళ్ళీ వెళ్ళిపోయినట్టు అయ్యేది. నిజంగా నీకు వాడు వచ్చినట్టు ఎప్పుడు తెలిసింది? కూలి గొడవ ఇందాక తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలన్నీ విన్నారు. ముద్దాయి భార్య తండ్రి సాక్ష్యాన్ని బట్టి ముద్దాయికి స్వామీజీని దగ్గర కక్షకు కారణం అర్థమవుతుంది. అందుకే ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు. కానీ అది ఒక కళా భ్రమ అనుకుంది తండ్రి. యువర్ ఆనర్,
తెల్లారా చూసిన రౌతురాముడి సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి స్వామీజీని పొడిచి చంపినట్టు నిజం అవుతుంది. అతని వేలు ముద్రలు గల కత్తి అతని బట్టల మీద నెత్రుమరకలు రౌతురాముడి సాక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. విజయంత్ గారు తదితర పెద్దలు చెప్పిన సాక్ష్యాలను పరిశీలిస్తే ముద్దాయి మల్లన్న పట్టపహరే పచ్చిన చూపాయాలని అర్థమవుతుంది. ముద్దాయి మల్లన్న ఎత్తి చేశాయనంలో ఎత్తి సందేహం లేదు. కనుక అతనికి తగిన శిక్ష విధించవలసింది చూపరాజు కోరుతున్నాను. బాబు బాబు ఏమి పండుతాయి బాబు బాబు నాన్నగారు బాబు 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 ఇవాళ ఈ కేసులో అతి ముఖ్యమైన ఒక సాక్షిని ప్రాసిక్యూషన్ వారు కావాలని విస్మరించారు. ఆ సాక్షి శ్రీమతి పంకజం గారిని డిఫెన్స్ తరఫున ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Yes, permitted. మీ పేరు పంకజం కదా? బాల బ్రహ్మానంద స్వామి హత్య గురించి మేము తెలుసా? మీకు తెలిసినంత కోర్టు వారికి వివరంగా చెప్పండి. హత్య జరిగిన నాటి రాత్రి స్వామిని వారిని ఇంటికి వచ్చారు. తర్వాత ఆయన నా దగ్గర నుంచి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక గాలి కట్ట వినిపించింది. బాల్కనీలోకి వచ్చి చూశాను. మొహాల మీద ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు పరిగెత్తి పారిపోవడం కనిపించింది. కింద నెత్తిన మడుగులో పడి ఉన్న స్వామివారి శవం కనిపించింది. తర్వాత అదే సమయానికి ఆ వీధి మరోవైపు నుంచి మల్లన్న వచ్చి శవానికి తగిలి తూరటం చూశాను. అమాయకుడైన మల్లన్న మీదకి హత్యా నేరం వస్తుందని పారిపందరు హెచ్చరించే సమయానికి పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేశారు. అయితే మల్లన్న ఈ హత్య చేయలేదని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? చెప్పాను, కానీ నా ఫిర్యాదుకు తోడుగా మరో సాక్ష్యం లేదన్నా. నేను చెప్పాలి రాను. మీ పేరు పంకజం అన్నారు, కానీ మిమ్మల్ని సుజాత అని కూడా పిలుస్తారనుకుంటాను. ఎవరికి ఏ పేరు ఇష్టమైతే ఆ పేరుతో పిలుస్తారు, నేను పలుకుతాను. అంటే మీకు పేరంటూ ఒకటి లేదా? పది మంది పిలిచేదే పేరు. అవును, ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తిని చూశానన్నారే, వారు ఎవరై ఉండొచ్చు? ఎవరైనా కావచ్చు. అయితే వాళ్ళలో ఒకడు మల్లన్న ఎందుకు? కాదు, వాళ్ళు పారిపోతుండగా మరోవైపు నుంచి మల్లన్న రావడం నేను చూశాను. పంకజం గారు, హత్య జరిగిన నాటి రాత్రి స్వామివారు మీ ఇంటికి వచ్చారన్నారు, ఎందుకు వచ్చారు? అర్థం లేని ప్రశ్న. అర్ధరాత్రిలో ఏ మగవాడైనా మా ఇళ్ళకి ఎందుకు వస్తాడు? అంటే స్వామివారు కూడా సామాన్య మానవుడేనా? ఎంతటి అసామాన్యులైనా మా ఇళ్ళకి వచ్చేసరికి అతి సామాన్యులు అవుతారు. అబద్ధం, స్వామివారు దైవంశ సంపుతుడు అని ప్రపంచాన్ని ప్రజల్ని నమ్మించగలిగారు గనుకనే స్వామివారయ్యారు. స్వామివారిని అపహాస్యం చేస్తున్నావు? ఆయనంటే నీకేమైనా పగ? పగ అంటే కక్షద్వేషం. నన్ను ఇలాంటి బ్రతుకు బ్రతుకు మీద శాసించిన సమాజం మీదే నాకు ద్వేషం లేదు. ఇంకా ఆయన మీద ఎందుకుంటుంది? ఎలాంటి దాపరత్? ఇంత చెప్పినా ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థం కాదు, కోర్టు వారికి అర్థం కావడానికి. అందాన్ని అమ్ముకోవడం తప్పుగాను నీచంగాను అనిపించలేదా? అమ్మకం అనేది అనాదిగా ఈ లోకంలో వస్తున్నది. ఎవరు పిల్లగాని వాళ్ళు అమ్ముకుంటూనే ఉంటారు. కొందరు పదవి నమ్ముకుంటారు, కొందరు పరపతి నమ్ముకుంటారు, కొందరు మాట నమ్ముకుంటారు, కొందరు ఓటు నమ్ముకుంటారు, కొందరు వరకట్నం పేరుతో కొడుకుని అమ్ముకుంటారు, కొందరు కన్యాశుల్కం పేరుతో కూతుళ్ళనే అమ్ముకుంటారు. మన దగ్గర ఉన్నదాన్ని కొనేవాడు ఉన్నప్పుడే అమ్మటం జరుగుతుంది. అందులో తప్పే ఉంది. ఎంత సమర్థించుకున్నా మీరు బ్రతికే బ్రతుకు తప్పుడు బ్రతికే, అవునా? నాదే తప్పుడు బ్రతికైతే ఈ సమాజమే తప్పుడు అవుతుంది. ఆస్తుల కోసం పీకలు తీసుకునే అన్నదమ్ములు, నాగరికత ముసుగులో పరాయి మగాళ్లతో తిరిగే భార్యలు, పదవుల కోసం పార్టీలు మార్చే పెద్దలు, శ్రమజీవుల నోటి దగ్గర కూడి తన్నుకుపోయే అధికారులు, ఆ అధికారుల బూట్లో నాకే అవకాశవాదులు, దేశం పేరుతో దేశాన్నే దోచుకునే దేశభక్తులు, భక్తి పేరుతో ప్రజలను మోసం చేసే దొంగ వ్యక్తులు, వీళ్ళందరినీ తప్పుడు బ్రతుకు కానప్పుడు నాది మాత్రం ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? చూడమ్మా, నువ్వేం చదువుకున్నావు?
30 ఏళ్ల జీవితాన్ని నా చుట్టూ తిరుగుతున్న ప్రపంచాన్ని చదివాను. ఈ మల్లన్న నీకేమవుతాడు? అన్నే. అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టారా మీరు? ఒకే అబ్బా అమ్మకు పుట్టానేనా అన్నా చెల్లెలు? నువ్వు చదువుకున్న పుస్తకాలు ఎక్కడ ఏరే అన్నా చెల్లెలు సంబంధాలు లేవా? ఇంతకీ ఎవరు పుట్టారు? సాటి మనిషిని మనిషిగా చూడలేని బుద్ధి సంఘానికి పుట్టిన బిడ్డలు, ఈ సానుభూతికి నేర్చుకొని కర్మకు పుట్టిన పిల్లలు. అందుకే నువ్వు అన్నా చెల్లెలు. నువ్వు అతని కోసం ఏమైనా చేస్తావా? అవసరమైతే నా ప్రాణాలనే ఇస్తాను. ప్రాణాలు ఇవ్వడం కష్టం, అవసరం తెలియక అందుకే నువ్వు పెట్టబడుతున్నావు. నా మాట నమ్మండి. మళ్ళీ నిర్దోషి, నిర్దోషి, నిర్దోషి. ఈ కేసుకు చాలా అవసరమైనది, అతి ముఖ్యమైనది అంటూ ఒక అమూల్యమైన సాక్షిని ప్రవేశపెట్టారు మై ఫ్రెండ్ ది లెర్నర్ డిఫెన్స్ కౌన్సిల్. ఆ సాక్షి శ్రీమతానాలో కుమారానాలో తెలియని పంకజం. అమ్మకం అనేది ఆదిగా వస్తున్నదే కనుక అందులో తప్పు లేదంటూ తన శీలాన్ని మడివీధిలో అమ్ముకునే ఒక పతిత. అలాంటి పంకజవల్లిని ఒక కట్టుకథ ఆధారంగా తీసుకుని ఈ హత్యానేరాన్ని ముత్తాయి మల్లన్న మీద నుంచి తప్పించాలని డిఫెన్స్ కౌన్సిల్ ఎలా ఊహించారో నాకు అర్థం కావటం లేదు. కల్మషం లేని కళ్ళతో చూసిన దానికే విలువ, స్వచ్ఛమైన మనసుతో చెప్పిందే నిజం. ఈ రెండు గుణాలు లేని వ్యక్తి, తప్పులో పుట్టి తప్పులో పెరిగి జీవితం అంతా తప్పుదారిలో నడిచే వ్యక్తి ఎంతటి అబద్ధాలైనా చెప్పగలదు, ఎలాంటి నిజాన్నైనా చెప్పపెట్టగలదు. కనుక ఇవాళ సంఘంలో ఏ స్థానం లేని ఒక పద్ధతి ఇచ్చిన సాక్ష్యానికి పవిత్రమైన ఈ న్యాయస్థానం ఎలాంటి విలువ ఇవ్వనక్కలేదని మనవి చేస్తున్నాను. ఇవి రాన, ఈ న్యాయస్థానం పవిత్రమైనదైతే న్యాయ దేవత ఇక్కడికి పంపిన ప్రతి మనిషిని మనిషిగా చూడాలే కానీ రంగు తద్దాలతో పక్షపాతంతో పరిశీలించకూడదు. నల్లగా ఉంది కదా అని కోకిన స్వరాన్ని అసహించుకోలేని మనం, తెల్లగా ఉంది కదా అని సున్నాన్ని అన్నమనుకోలేని మనం ఇప్పుడు మాత్రం ఆ విశిష్ట జ్ఞానాన్ని కోల్పోయి కేవలం ఒక వ్యక్తి వృత్తిని బట్టి ఆమె మాటలకు విలువ కట్టడం చాలా దురదృష్టం. మిస్టర్ ప్రాసిక్యూటర్, బురదలో తిరిగి బురదలో పొల్లినంత మాత్రాన గేదె పదుగులోంచి వచ్చే పాలు పాలు కావంటారు. నిజం కూడా అలాంటిది, పాలలాగే స్వచ్ఛమైనది. ఏ నోటి నుంచి వచ్చినా నిజం నిజం అవుతుంది. దేశరావు సాక్షి పంకజ్ చెప్పిన మాటలు సానుభూతితో సహృదయంతో సహేతంగా పరిశీలించవలసినదిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఎస్,